రాజకీయం ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వలు చెప్పలేరు ఏండ్లకెళ్లి రాజకీయంలో ఉండి నెత్తంటికలు తెల్లవడ్డోలు సుత కింద మీద అయితరు ఒగొగపారి రాజకీయం నడిచేదంతా అవసరం అవకాశాల మీదనే ఇయాల తప్పు అనేది రేపు రైట్ అనాల్సి రావచ్చు ఇయాల నచ్చనిది రేపు సూపర్ అనక తప్పకపోవచ్చు ఇప్పుడు కలవను అని జిజ్జు చేసినోళ్ళే ఆటెన్క తప్పకుండా కలవాల్సిన అక్కరే రావచ్చు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పాత ఫోటోలు పాత వీడియోలు గాదుల్లో రియాలిటీ 8 నెలలు దాటింది ఇద్దరు గల్వక ఇయల రాజ్ భవన్ లో హైకోర్టు పెద్ద జడ్జిగా ఉజ్జల్ భూయన్ సార్ ప్రమాణ స్వీకారం ఉంటే ముఖ్యమంత్రి సార్ వచ్చిండు అన్నట్టు ఐ జస్టిస్ ఉజ్జల్ భూయన్ హావింగ్ బీన్ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ పద్ధతుల ప్రకారం మేడం ఎదుర్కొని స్టేజ్ మీదకి దొల్కపోయింది పూల గుత్తిచ్చి ఫోటో దిగుతానికి మేడాన్ని సార్ పిలిస్తే కిందికి దిగేటప్పుడు సార్ ను మేడం పిలిచింది ఇంకా చాయ్ సమోసాల మర్యాద జరిగింది నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కానీ నిన్నటిదాకా ఎట్లుండే ముఖ్యమంత్రి సార్ కాదు కదా మంత్రులు కూడా గవర్నర్ మేడాన్ని కలుస్తానికి ఇష్టపడలే మేడాన్ని ఏ మీటింగ్ లకు విలువలే అమొచ్చిన మీటింగ్ లకు పోవలే కలెక్టర్లు ఆఫీసర్లు కూడా దూరం దూరమే ఉన్నారు ఆఖరికి అసెంబ్లీలో కూడా గవర్నర్ విలువకుండానే సురువు చేసిండ్రు హైదరాబాద్ ఇట్లానే జిల్లాలకు పోయినా ఇట్లానే మా అమ్మ కాలం చేసిన వల్కరియలేదు గాలి మోటార్ అడిగినా వంపలేదని ఎన్నో మాటలు చెప్పి ప్రోటోకాల్ పాటిస్తలేరు రాజ్భవన్ ను గౌరవిస్తలేరని సెంటర్ లో కంప్లైంట్ ఇచ్చేదాకా పోయింది కథ గవర్నమెంట్ ను వడగొట్టాలని చూస్తుంది రూల్స్ దాటిందని గులాబీ లీడర్ అంతా గుస్సా అయ్యారు ఇసొంటి టైమ్ లో హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యం వస్తే పద్ధతుల ప్రకారం సీఎం సార్ కు మతలా పంపింది గవర్నర్ మేడము ముఖ్యమైన కార్యానికి ఓకే మాట వస్తుంది అనుకున్నాడేమో మరి 8 నెలల తర్వాత రాజ్భవన్ లో పాదం మోపిండి అన్నట్టు అప్పుడు వచ్చింది కూడా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి చూడాలి మరి గవర్నర్ కు గవర్నమెంట్ కు నడుమ నడుస్తున్న లో ఈడికే ఒడిచినట్టేనో లేకుంటే ఇది ఇదే అది అదే అంటారో